హాయ్, గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ మోహన్. ఈరోజు మనం బార్వ్ అనే ఒక చిన్న విలేజ్లో, చిన్న విలేజ్ కాదు, ఒక 3000 హౌసెస్ ఉంటాయి ఆ విలేజ్లో ఉన్నాం అన్నమాట. ఇది ఎక్కడుందంటే, అంటే ఇది సోంపేటకి దగ్గరగా ఉండే విలేజ్ అన్నమాట. ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా? పలాస్కి అయితే 30 కిలోమీటర్స్లో ఉంది. మనం మొత్తం ఇది విలేజ్ అన్నమాట. ఇది చూసారు కదా ఎలా ఉంది విలేజ్. మ్యాక్లు ఉన్నాయి, ఇలా డిఫరెంట్గా ఉంది కదా. అంటే ఇది ఈ బార్వాని తీయటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, జనరల్గా అయితే ఇక్కడ బీచ్ ఉందన్నమాట. అంటే ఇది అంత కోస్టల్ ఏరియా, అంటే శ్రీకాకుళం ఆల్సో కోస్టల్ అన్నమాట. ఇది బీచ్ ఏరియా అన్నమాట. ఇక్కడికి బీచ్ చాలా దగ్గరలో ఉంది. ఆ బీచ్ వరకు కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఇది బార్వా అన్నమాట. ఈ విలేజ్ నేము బార్వా అన్నమాట. ఇక్కడ చాలామంది చేపలు పట్టుకొని జీవనం గడుపుతారనమాట. చాలామంది అంటే ప్రతిరోజు వేటకి వెళ్తారు, సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తారనమాట. వాళ్ళ జీవనాధారం ఎక్కువ మందికి అయితే అదే అనమాట. ఇంకా కొద్దిమంది వ్యవసాయం మీద ఆధారపడి ఉండేవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇదే అనమాట బార్వా. మనం చూస్తున్నాం బార్వా. ఇది శ్రీకాకుళం జిల్లాలోనూ ఉండేదని, ఇప్పుడు కూడా అంటే శ్రీకాకుళం నుంచి సుమారు ఒక 100 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది ఏమవుతుందంటే 6:00, 6:30 ఇలా అవుతుంది టైం అనమాట. ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఉన్నాం, అంటే 6:30 PM, నాట్ ఇన్ మార్నింగ్, 6:30 PM. నేను ఇప్పుడు మీకు బీచ్ వరకు తీసుకెళ్తాను. నేను ఆ బీచ్లో కూడా చూపిస్తాను. ఇంతకుముందు కూడా వీడియో చేసాము, ఇచ్చాపురం చేసాము అండ్ సోంపేట చేసాము. ఆ వీడియో కూడా చూడండి, కుదిరితే కామెంట్ చేయండి. అంటే ఎందుకు కామెంట్ చేయమంటున్నానంటే, మీరు ఏదైతే కామెంట్ చేస్తారో ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, ఇంకా బెటర్గా చేయాలా, ఇంకా బెటర్ ఏమైనా చెప్పాలా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమంటే చేసి మరీ వీడియో చేస్తాను. అంటే ఇక్కడితో కాదు, పలాసా వీడియో చేస్తాము అండ్ టెక్కలి, నర్సన్పేట, శ్రీకాకుళం, అంటే విశాఖపట్నం వరకు ప్రతి టౌన్ అయితే చూపిస్తామన్నమాట. మీకు బెటర్గా చూపించడానికి ట్రై చేస్తాము. మీరైతే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మాకు మేము ఏం చేయాలన్నది మాకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం బీచ్ రోడ్లో ఉన్నాం, బీచ్కి వెళ్ళే తోవలో ఉన్నాం అండ్ ఈ విలేజ్ అన్నది చాలా పెద్ద విలేజ్ అని. 3000 అబోవ్ ఉంటాయి హౌసెస్ అయితే. ఇది సోంపేట మండలంకి వస్తుంది. మండలం అంటారు కదా, సోంపేట మండలంలోకి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎమ్మెల్యే కూడా అశోక్ బెందాలమే అనమాట. ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే అని సోంపేట ఉంది అండ్ ఇచ్చాపురం, ఈ బార్వా, ఇంకోటి కంచెల ఏరియా ఉంది కదా, అది కూడా సోంపేట కాన్స్టిట్యూన్స్, అంటే ఇచ్చాపురం కాన్స్టిట్యూన్స్కి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం బీచ్ రోడ్కి దగ్గరలో ఉన్నాం. చూసారా ఈ కొబ్బరి చెట్లని, కోకోనట్ ట్రీస్, చాలా కోకోనట్ ట్రీస్. తిత్లీ తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు చాలా వరకు పోయినాయన్నమాట, ఇంకా ఎక్కువగానే ఉండేవి. అప్పుడు ఇంకా బాగుండేది. ఇప్పుడు తిత్లీ వల్ల ఏమవుతుందంటే చాలా చెట్లు, ఈ కోకోనట్ ట్రీస్ కూడా చాలా పాడైపోయినాయన్నమాట. ఇక్కడ వైన్ షాప్ ఉంది. ఇదంతా బీచ్ రోడ్ అన్నమాట. మీరు ఎప్పుడన్నా బీచ్కి వెళ్ళాలనుకుంటే ఈ మార్గంలో మీరు వెళ్ళిపోవచ్చు అన్నమాట. బీచ్ బాగానే ఉంటుంది మీకు దగ్గరలో. అంటే శ్రీకాకుళం దగ్గరలో ఉండేటోళ్ళు మీరు ఇక్కడికి వచ్చి బీచ్ ఒకసారి వచ్చి చూడండి. మీరు దూరం ఉండేటోళ్ళకైతే చెప్పలేము.
ఈ బీచ్కి ఫేమస్ ఉంది. ఇంతకుముందు ఏదో షిప్ ఇక్కడ మునిగిపోయిందని ఏదో స్టోరీ అయితే చెప్తారు చాలామంది. అది నిజమో కాదో మనకు తెలియదు. ఇక్కడే అంటే లైట్ హౌస్ కూడా కట్టారు, మీకు లైట్ హౌస్ని కూడా చూపిస్తాను. అంటే రీసెంట్గానే కట్టారు లైట్ హౌస్, 7 ఇయర్స్ బ్యాక్ కట్టారనమాట. ఈ బీచ్ని డెవలప్ చేయడానికి కోసమని లైట్ హౌస్ ఇక్కడ కొంచెం కొన్ని ఏర్పాట్లు చేశారు, పిల్లలు ఆడుకోవటానికని ఏర్పాటు చేశారు. ఈరోజు అయితే జనం అంటే క్రౌడ్ అయితే ఈరోజు చాలా తక్కువగానే ఉంది. సండే అయితే చాలా ఎక్కువగా ఉంటుంది క్రౌడు. నేను వీడియో అయితే ఈరోజు రికార్డ్ చేస్తున్నాం అంతే, అంటే ఎడిట్ చేయడానికని తీసాము. ఇది లైట్ హౌస్ అనమాట, తర్వాత మీకు చూపిస్తాను ఒక 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు మనం సరాసరి బీచ్ వరకు వచ్చాము. చూశారు కదా, జిల్లా పరిషత్ అతిథి గృహం బారువా, ఇది బీచ్ అన్నమాట. ఇంకా తర్వాత బీచ్ లోపలికి కూడా తీసుకెళ్తాను మీకు. అక్కడ బండి పెట్టేశాము, బండి లోపలికి రాదు కదా, ఈసుకుంటుందని. ఇదంతా బీచ్ అన్నమాట, చూడండి ఎలా కనబడుతుంది. ఆ కనబడేది లైట్ హౌస్ అన్నమాట. ఇదంతా బీచే చూడండి, మీ ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను బీచ్ని. ఈరోజు ఎవరు రాలేదు, చాలా తక్కువ మంది వచ్చారు. లేకుంటే అంటే సండే అయితే చాలామంది వస్తారు, సండే సాటర్డే చాలామంది వస్తారనమాట బీచ్కి. అయితే ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు, ఒక 20-30 మెంబర్సే ఉన్నారు, అక్కడక్కడే ఉన్నారు, అంతగా ఏం లేరు. అంటే వస్తున్నాయి కదా, దీన్ని ఏమంటారు, కెరటాలు అంటారా, ఆ వేవ్స్ అంటాం కదా తెలుగులో అయితే కెరటాలు అంటారు. ఇది వేవ్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇంకా దగ్గరగా మీకు చూపిస్తాను. మీరైతే కామెంట్ చేయండి, ఎందుకంటే బెటర్ ఫీడ్బ్యాక్ అనుకోండి మీరు. దిస్ ఇస్ ద మై రిక్వెస్ట్. కొంచెం రిలాక్స్ అవ్వాలంటే చూడండి చాలా బాగుంది కదా. చాలా తక్కువ మంది వచ్చారు, సండే సాటర్డే అయితే చాలా మంది వస్తారు, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇదంతా బీచే అన్నమాట. అయితే వినండి, రోరింగ్ అంటే వేవ్స్ చేసే తప్ప అనమాట.
జనరల్గా లైట్ హౌస్ని ఎందుకు పెడతారు అంటే బీచ్ పక్కన లైట్ హౌస్ని ఎందుకు చేస్తారంటే జనరల్గా అయితే లైట్ హౌస్ని ఏర్పాటు చేయడం ఏంటవుతుందంటే నావికులకు దిశానిర్దేశం అనమాట. అంటే సముద్రంలో ఎక్కడో ఉన్న నౌకలకి లైట్ హౌస్ని బట్టి వాళ్ళు రీచ్ అవుతారనమాట. అంటే ఎక్కడికి వాళ్ళు ఒడ్డుకు రీచ్ అవ్వడానికి మార్గం చూపిస్తుందన్నమాట. అంటే ఏదైనా ప్రమాదాలు జరగకుండా దిశానిర్దేశం చేస్తుంది అని అర్థం అనమాట. అందుకనే లైట్ హౌస్ని ఏర్పాటు చేస్తారు బీచ్లో అనమాట. ఓకే, జనరల్గా చాలామందికి తెలియదు లైట్ హౌస్ ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలియదని చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.